ఆదివారం రోజున అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య కళా వేదిక ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా నిర్వహించిన కవి సమ్మేళనం ఆకట్టుకుంది అంతర్జాల కవి సమ్మేళనంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుండి యాభై మంది కవులు పాల్గొని సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు నిర్వీరామంగా తమ కవితలను వినిపించారు సంస్థ అధ్యక్షులు మేడికాల అంజయ్య మాట్లాడుతూ తెలుగు భాషను అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి జరగాలన్నారు గ్రామీణ స్థాయి నుండి పట్టణాల వరకు తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయాలని తెలుగు భాష నిఘంటువులు సాఫ్ట్వేర్లు అభివృద్ధి పరిచే చర్యలు చేపడితే డిజిటల్ వైపు తెలుగు భాష పరుగులు తీస్తుందని భాషను సాంకేతికతను అనుసంధానం చేయడం వల్ల తెలుగు భాషలో మరిన్ని అద్భుతాలు చూడవచ్చని అన్నారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వీరగోని చైతన్య కాల్వ రాజయ్యలు వ్యవహరించారు కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి నల్లగొండ సురేష్ కోశాధికారి రేగుల మల్లేశ్ సంయుక్త కార్యదర్శి వరుకోలు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు